हाय अंडी, वेलकम टू अवर चैनल। इदैते उगादी वीडियो चाला लेट अयिंदी पोस्ट चेयडानिकी, पिल्ललतो असलु कुदरलेदु, वाइस इवाल काबट्टी ई वीडियो अयिते तप्पकुंडा स्किप चेयकुंडा चूडंडि, चाला बागुंटुंदी उगादि रोजु मेमु एला चेस्तां अनेदि। हाय अंडी, वेलकम टू अवर चैनल, अंदरिकी उगादि शुभाकांक्षलु। ई रोजु अयिते मा इंट्लो एमेम चेस्तां एंटि अदैते व्लॉग चेस्तुन्नारु, वंटलु కోలేలు అక్కయ్య వాళ్ళందరూ చేస్తున్నారన్నమాట। పిల్లలు ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చారు। ఇవాళ ఎలా ఉంటుంది, దేవునికి ఏం మొక్కడం, ఏమేమి నైవేద్యాలు పెట్టడం అని చెప్పేసి మేము ఏం చేస్తామని బ్లాగ్ అంతా చేస్తానన్నమాట వీడియో అది। ఇదైతే శనగపప్పు అన్నమాట, పోలేల కోసమని శనగపప్పు ఉడకబెట్టినాం। దీంట్లో వచ్చే వాటరే వేరే దానిలో పోసుకొని కట్టుచారు చేస్తాం, అది కూడా చూడండి। కూరగాయలు అయితే రెడీగా పెట్టుకున్నాం। ఇవాళ అయితే కర్రీ వచ్చేసి వంకాయ, ఆలు, టమాటో మిక్స్ అన్నమాట। మిగతాది కట్టుచారు, కట్టుచారు అంటే శనగపప్పు ఉడకబెట్టి దానిలో వచ్చిన వాటర్ తోటి కట్టుచారు చేస్తాం కదా, అదే ఉగాది స్పెషల్ అన్నమాట। పచ్చడి, కట్టుచారు, ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా। అయితే ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయిందన్నమాట, ఆ వాటర్ చూడండి। ఇందులోనే అన్ని వేసేసి కట్టుచారు అనేది ప్రిపేర్ చేసుకోవాలి। అమ్మ అయితే కట్టుచారు కోసం చింతపండు వేసింది అందులో, ఆ వాటర్లోనే। ఇంకా మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకొని, ఉల్లి ఆకులు ఉంటాయి కదా, ఉల్లి ఆకులు, మిరపకాయలు, కొత్తిమీర ఆకు, ఇంకా మిగతా దానిలో ఏమేమి వేస్తారో అవన్నీ అయితే వేసుకొని మరిగించుకోవాలన్నమాట। అమ్మ అయితే మిర్చీలు వేస్తుంది, ఉల్లాకు వేసేసింది, అందులోనే కరివేపాకు అవన్నీ వేసుకొని మరిగించుకోవాలన్నమాట। ఆ తర్వాత ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకున్నాం, అవి మిగతా కర్రీ కోసం అన్నట్టు। ఇదైతే పప్పు పోలల కోసం, ఇంతకుముందు ఉడికించిన పప్పు చూపించాను కదా, అది చక్కెర పౌడర్, అక్కడ అయితే మిక్సీ పట్టేసింది, అదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట। మిక్స్ చేసుకున్న తర్వాత పోలలనే చేస్తారనమాట। ఉగాది రోజు మేమైతే ఒకరోజు ముందు, రెండు రోజులు నేను పండుగ చెప్పాను కదా, ఒకరోజు ముందు కుడుక పోలలు చేస్తాం, నెక్స్ట్ డే ఈ శనగపప్పు పోలలు చేస్తామన్నమాట। పిల్లలైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసారు, రెడీ అయిపోయారనమాట, వాళ్ళైతే ఆడుకుంటున్నారు। నెక్స్ట్ పచ్చడి కోసమని చింతపండు అయితే నానబెట్టింది అమ్మ, ఆ తర్వాత కట్టుచారు అయితే మరుగుతుంది చూడండి, అబ్బా స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది కదా। కట్టుచారు అయితే చాలా అంటే చాలా బాగుంది ఉగాది రోజు అయితే। మేము పోలేలు, ఇంకా మామిడికాయ చట్నీ, మామిడికాయ చట్నీ అంటే వక్కలతో కాదు, ఆ పచ్చి మామిడికాయ ఉంటుంది కదా, ఆ పచ్చి మామిడికాయను వక్కలు చేసి అందులోనే మిరం, జీలకర్ర, ఎల్లిపాయలు అవన్నీ వేసుకొని మిక్సీ చేస్తామన్నమాట। అది ఆ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది। ఇప్పుడైతే పోలేలు చేయడానికైతే అన్నీ రెడీ అయిపోయినాయి। ఇంట్లో వంటగదిలో ఎండాకాలం కాబట్టి చెంపలు వస్తాయి కాబట్టి లోపల ఒకటి సిలిండర్ పెట్టేసినాం, బయట అయితే ఇంకో సిలిండర్ పెట్టేసుకొని అక్కయ్య మేము అందరం కలిసి పోలేలు చేసినామన్నట్టు అనమాట। చిన్నక్కయ్య, పెద్దక్కయ్య ఇద్దరు కలిసి అయితే పోలేలకు ప్రిపేర్ చేస్తున్నారు, ఇక్కడ బయట కూర్చొని అయితే పోలేలు చేస్తున్నాం అనమాట। చాలా అంటే చాలా బాగనిపించింది ఉగాది రోజు, ఎంతైనా అక్క చెల్లెళ్ళు అందరం కలిసి ఒకే దగ్గర ఉండి పండుగ చేసుకుంటే అది వేరే హ్యాపీగా ఉంటుంది కదా। ఈ పోలేలైనా, వంటలైనా, మనం రోజు వండుకునే వంకాయ, ఆలుగు, టమాటా అయినా రోజు వండుకుంటే అంత టేస్ట్ రాదు, అదే పండగ రోజు అది వేరే రుచిగా ఉంటుంది కదా, నాకైతే అలా అనిపిస్తుంది। పండగ రోజు ఏం చేసినా చాలా టేస్ట్గా అనిపిస్తుంది। పోలేలు అయితే చేసేస్తున్నారు, పోలేలు అయితే రెడీ అయిపోతున్నాయి। ఈ వీడియో యాక్చువల్లీ 1 వీక్ బ్యాక్ ఎడిట్ చేశాను, కాకపోతే వాయిస్ ఇవ్వడం మాత్రం లేట్ అయింది, పిల్లలతో నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది, సగం సగం వరకు ఇవ్వడం, మధ్య మధ్యలో నాకు అసలు ఏం అర్థం కాకుండా పోయింది, అందుకోసమే మళ్ళీ మొత్తం వాయిస్ అంతా రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్తగా నేను వాయిస్ అయితే చేస్తున్నాను అనమాట। వీడియోస్కి అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్, కామెంట్ చేయండి, మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలి అది అయితే కామెంట్ చేయండి। ఒక అమ్మాయి, ఆ అమ్మాయి అయితే కళ్ళగంతలు గేమ్ ఆడండి అక్కయ్య ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అని అడిగింది, కాకపోతే నాకు అస్సలు కుదరట్లేదు, ఎవరు లేరు, పిల్లలే ఉన్నారు చిన్న చిన్న పిల్లలు, అయినా మొన్న అక్క వాళ్ళు రాగానే అక్క పిల్లలతో అండ్ వేరే చిన్న పిల్లలతో అయితే కళ్ళగంతలు గేమ్ ఆడాను, కాకపోతే చిన్న పిల్లలతో కదా అంత రిక్వెస్ట్ చేస్తే మరి చిన్నపిల్లలతో ఆడితే ఆ చిన్నపిల్లలతో నువ్వు కూడా ఆడుతున్నావా, చిన్నపిల్లలతో ఏంది మేము చూడాలి అలాంటి కామెంట్లు పెడతారేమో అని నాకు ముందే భయం వేసింది, అందుకోసమని ఆ వీడియో అయితే డిలీట్ చేశానన్నమాట। తప్పకుండా ఫ్రెండ్స్ అందరం వచ్చినప్పుడు అయితే అందరు ఫేస్ చూపించడానికి ఇష్టపడరు కదా, అందుకోసమే నాకు కొంచెం కష్టమవుతుంది, అందరు ఫేస్ చూపించినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానన్నమాట, అమ్మాయి కోసం అయితే చెప్తున్నాను, నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను। ఇప్పుడైతే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఉగాది ఎలా ఉంటుంది, ఆ తర్వాత సరి బేసి పట్టుకోవడం అంటే గోధుమలు అని నిన్న చూపించాను కదా ఫస్ట్ వీడియోలో, దేవుని దగ్గర పెట్టినాయి ఆ గోధుమలతోని సరి బేసి పట్టుకుంటాం అన్నమాట, ఆ వీడియో కూడా మీకు లాస్ట్లో ఉంటుంది చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి। అమ్మ అయితే మామిడికాయలు తొక్క తీసేస్తుంది అన్నమాట, చట్నీ కోసం అని ఇంతకుముందు చెప్పాను కదా। పోలేలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి పోలేలు,
ఈ పోలేలు మనకి ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవద్దంట. ఏదైనా పండగలకి ఏదైనా సందర్భం ఉంటేనే రీజన్ తోటి పోలేలు చేసుకోవాలని అంటారు కదా, ఉగాది రోజు అయితే ఖచ్చితంగా చేస్తామన్నమాట. ఆ తర్వాత వంటలు అయితే రెడీ అయిపోతున్నాయి ఒక్కొక్కటిగా. అన్నం అయిపోయింది, వండడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కర్రీ, కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. వంకాయలు అయితే మా చెట్టువే, మా చెట్టువి అట్లే ఉంచినాం అన్నమాట పండుగ కోసమని. వంకాయలు, టొమాటో, ఆలుగడ్డ నా ఫోన్లో అయితే కొంచెం కలర్ చేంజ్ వచ్చింది, కానీ వంకాయ అయితే చాలా బాగుంది. బ్లాగ్స్ చేయాలి అనుకుంటున్నాను, కాకపోతే పిల్లలతో అసలు కుదరట్లేదు, అందరు తీస్తలేరా అంటే తీసిన, కాకపోతే నాకు కూడా చేయాలని ఉంటుంది, కానీ పిల్లలు ట్రైపాడ్ చుట్టే తిరుగుతున్నారు, అందుకోసమని కొంచెం టైం తీసుకుంటున్నాను. నేను ఖచ్చితంగా బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కొంచెం కొంచెం నా వీడియోస్ చూడడం ఎక్కువ అయితే నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇదైతే మ్యాంగో చట్నీ, ఇంతకుముందు చెప్పిన కదా మామిడికాయ చట్నీ, అది కంప్లీట్ అయిపోయింది. పోపు కూడా పెట్టేసింది, కట్టుచారు కూడా అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ దేవునికి అయితే నిన్న పీట పైన దేవుళ్ళు అన్నింటినీ పెట్టుకున్నాం కదా, అక్కడే మళ్ళీ నైవేద్యం అన్నం, పెరుగు, కర్రీ, పోలేలు, ఇవన్నీ నెయ్యి వేసి, ఇవన్నీ మామిడికాయ చట్నీ ఇవన్నీ వేసి పెట్టుకున్నాం. పచ్చడి కూడా రెడీ అయిపోయింది అన్నమాట, కుండలో పచ్చడి చేసేసి అక్కడ పెట్టినాం. దేవునికి నైవేద్యం అయితే పెట్టినాం. అందరం అయితే ఒకసారి దేవునికి దండం పెట్టుకున్నాం. అప్పటికే టైం 2 వరకు అయిందండి. ఇవన్నీ వంటలు చేసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని అందరితోటి అన్నీ అయిపోయేసరికి 2:30 అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పుడైతే మేము అందరం కూర్చున్నాం, పిల్లలైతే చూడండి పచ్చడి తాగడానికి కూర్చున్నారు. ఇలా ముగ్గురికైతే సేమ్ సేమ్ రెసిపీ చాలా బాగున్నాయి. అమ్మ అయితే పిల్లలకి పచ్చడి వేస్తుంది డొల్లలు. నిన్న వీడియోలో చూపించాను కదా డొల్లలనే ఆకులతో. ఉగాది రోజు ఆ డొల్లలలో పచ్చడి తాగడం అయితే మాకు ఎప్పటి నుండో వస్తుందన్నమాట. అందులోనే పచ్చడి తాగుతాం. పిల్లలకు కూడా అందులో తాగడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, పిల్లలు కూడా అందులోనే తాగుతున్నారనమాట. మా గణకు చూడండి, కొంచెం దానికి కొత్త కదా, అయినా కానీ వాళ్ళని చూసింది తాగింది, ట్రై చేస్తుంది కొంచెం కొంచెం పట్టుకొని తాగడానికి. పిల్లలైతే చాలా ఇష్టంగా పచ్చడి అయితే తాగేసారు. 1 ఇయర్కి ఒకసారి కదా పచ్చడి తాగడం, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అందరం కలిసి పిల్లలతో, అక్క చెల్లెళ్ళు అందరం కలిసి పండుగలు చేసుకోవడం ఎంతైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మాకైతే ఇంకా డొల్లలు, ఇస్తాలు అయితే కుడుతుంది అనమాట. నెక్స్ట్ పిల్లలు అయితే డ్రెస్సులు చేంజ్ చేసుకున్నారు, వాళ్ళకి ఎండాకాలం కదా మళ్ళీ కంఫర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకొని తినడానికి అయితే కూర్చున్నాం అన్నమాట. అందరం మంచుకు ఒక పోలే అన్నీ పెట్టేసుకున్నాం, అందరం అయితే కలిసి కూర్చొని తింటున్నాం అన్నమాట. వీడియో లెంత్ ఉందని చెప్పేసి వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి. మమ్మల్ని కూడా కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి, అందరి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. నేను ఇంట్లో ఏం చేస్తాం, ఎలా ఉంటాం, మా పండగలు ఎలా ఉంటాయి, పిల్లలతో అందరం కలిసి ఎలా ఉంటాం, వ్లాగ్స్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు అలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను. నాకు డైలీ వ్లాగ్ చేయాలని అనిపిస్తుంది, కాకపోతే పిల్లలతోనైతే కొంచెం కుదరట్లేదు. ట్రై చేస్తా ఖచ్చితంగా, నేనైతే వ్లాగ్స్ అయితే ట్రై చేస్తాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి, ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇప్పుడైతే అందరం కూర్చొని తింటున్నాం అన్నమాట. మ్యాంగో చట్నీ, వంకాయ చారు, ఆలుగడ్డ, అన్నం, కట్టుచారు అవన్నీ వేసుకొని అయితే అందరం కూర్చొని తింటున్నాం అన్నమాట. ఇంత సైలెన్స్గా వాయిస్ ఇస్తున్నా కానీ నిజంగా వాయిస్ మాత్రం పెడితే పిల్లల అల్లరి మాత్రం వేరే లెవెల్లో ఉంటుందన్నమాట మా ఇంట్లో. అయినా పిల్లలు ఉంటేనే సందడి కదా. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అయితే మొత్తం సైలెన్స్ అయిపోయింది. ఇప్పుడైతే ఇదైతే ఈవినింగ్ అన్నమాట సరిబేస్ చూసుకోవడం. విభూతి అనేది చేయికి పెట్టుకొని గోధుమలు ఉంటాయి కదా, ఆ గోధుమలు తీసుకోవాలన్నమాట. వేళ్ళతో తీసుకొని ఆకులో వేయాలి. 4, 6, 8 అట్లా వస్తే సరి, 3, 5, 7, 9 అట్లా వస్తే బేస్ అన్నమాట. బేసి వస్తే మంచిది, సరి వస్తే మంచిది కాదా అంటే సరి వస్తే కూడా మంచిదే, కాకపోతే తృప్తి కోసం చూసుకోవడం అంతే. ఇదైతే తరతరాల నుండి వస్తుంది కాబట్టి మేమైతే అలానే చూసుకుంటాం. ఉగాదికి ఇది అయిపోయిన తర్వాత మా నాన్న వాళ్ళు పని చేస్తారు, వాళ్ళకి మనం కట్నం పెట్టాలి, అదంతా ఉంటుంది. కాకపోతే నేనైతే ఆ వీడియో షూట్ చేయలేకపోయినా అనమాట, కానీ ఏడ్చింది బాగా, అందుకోసం ఆ వీడియో నేను షూట్ చేయలేదు, తనని ఎత్తుకునే ఉన్నా. ఇదైతే మా అశ్విత చిన్నక్కయ్య కూతురు, నేనే కంకణాలు కడతా అని చెప్పేసి అదే కట్టడం స్టార్ట్ చేసింది అన్నమాట. అమ్మ వాళ్ళు పూజ చేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ అంటే దేవుణ్ణి ఎత్తుకోవడం అంటారు కదా, అదే అనమాట. అంటే దేవుళ్ళను కదిలియడం, అదంతా ఒక ముహూర్తం చూసుకొని ఏ టైంకి అయితే చేయాలో ఆ టైంకే చేస్తామన్నమాట. ఇప్పుడైతే కంకణాలు కట్టేసుకొని సర్బేస్ అయితే చూసుకుంటున్నాం. పిల్లలు కూడా
వాళ్ళకి ఏమో తెలిసినట్టు వాళ్ళు కూడా చూసుకుంటారు. ఇప్పుడైతే నేను మీకు చూపించడానికి తీసాను చూడండి. నాకైతే బేసి వచ్చిందన్నమాట. ఫస్ట్ ఒక్కొక్క దేవునికి మన ఇంట్లో దేవుళ్ళు కానీ అన్ని దేవుళ్ళకు మన దేవుళ్ళు మనకు ఎలా ఉన్నారు, సరి ఉందా, బేసి ఉందా, ఆ దేవుడు మనకు సరి ఉన్నాడా, బేసి ఉన్నాడా అని చెప్పేసి మేమైతే అన్నీ అట్లా చూసుకుంటాం అన్నమాట. ఆ తర్వాత మన ఇంట్లో మన పేరెంట్స్ అయినా అమ్మ నాన్న హస్బెండ్ పిల్లలు వీళ్ళు ఒక్కొక్కరు ఎలా ఉన్నారు, మనకు అసలు ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది, పంచాంగం చూసుకుంటాం కదా కొత్త సంవత్సరంలో, అలాగే మేము ఇంట్లోనే ఇవన్నీ చేసుకుంటాం అన్నమాట. సరి బేసి చూసుకుంటాం అన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.